లెట్ ఇట్ బి మానిటర్ గాని ఇక్కడ సార్ షూటింగ్లో జరుగుతున్నప్పుడు ఎవరు షూటింగ్ పెర్ఫెక్ట్ షాట్ వచ్చిందా లేదా అని చూసుకుంటారు, డైరెక్టర్ హ్యాపీ కట్ నెక్స్ట్ నెక్స్ట్ షాట్ వెళ్ళిపోతుంటారు కదా. చాలా షాట్స్ నెక్స్ట్ షాట్కి చెప్పరు, మానిటర్లో చూస్తూ ఉండిపోతుంటారు. ఇక్కడ కెమెరా ముందున్న మేము టెన్షను, ఇది ఓకే అయిందా ఓకే కాలేదా, ఎవరు వన్ మోర్ అనరు లేదా ఓకే అని చెప్పరు. ఏంటి అంటే ఆ షాటు అందరూ కళ్ళలో నీళ్లు పెట్టుకుని లంచ్ బ్రేక్ బ్రేక్ అని చెప్పారు. ఎవరు వెళ్ళట్లా, ఎవరు కదలట్లా, ఏ టెక్నీషియన్స్ కదలట్లా, ఏ జూనియర్ ఆర్టిస్టులు కదలట్లేదు, మేము అలా వెయిటింగ్ చూస్తే టైం తీసుకుని శివా సార్ ఎవరు కదలట్లేదండి ఆ షాట్ ఇంపాక్ట్ చూసి అన్నీ చూసి అందరు కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా లేచి అప్పుడు భోజనానికి వెళ్తారు అందరూ. ఆ షాట్ ఏమై ఉంటుంది అంటే ద వే హీ పెర్ఫార్మ్డ్ మొత్తం ఆకట్టేసుకున్నాడు. అక్కడ ఉన్నా నేను కూడా నేను ఉంటాను కామినేట్ సజెషన్లు గారు కొంచెం ఇదిగా మెయిన్ తనగా ఉంటాడు, నేను అలా ఉండిపోయాను. ఏంటి ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, గుండెని పిండేస్తుంది, గుండెని పిండేస్తుంది. నేను చెప్తున్నాను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఎంత కఠినాత్ముడైనా సరే ఆ సీన్కి కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళాలి. అది సోల్ ఆఫ్ ద ఫిలిం, అది నిలబెడుతుంది, అది క్లైమాక్స్ లీడ్. అది అందులో ఈ సినిమా ఒక మాస్తి కాదు, ఒక కొరటాల శివ అంటే క్లాసిక్ కాదు, ఆడ మగ ఫ్యామిలీస్ అండ్ ఏం అందరూ అందరి సినిమా ఇది. చాలా మీరు చెప్పండి మూమెంట్ ఇందాక ఆయన చెప్పినట్టు.